అయ్యా సుబ్రహ్మణ్య గారు నమస్కారం. నమస్కారం. అయ్యా, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వంలో కానివ్వండి, అన్ని ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందులు పాలైపోయినటువంటి సమయం ఇది. అది కాకుండా ఇంకా అనేక విషయాల వల్ల కూడా అది కొంచెం ఆర్థిక ఇబ్బంది వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తట్టుకుని ప్రభుత్వాలు ముందుకు నడవాలి అంటే ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు ఏమిటి, వాటిల్ని అధిగమించి ముందుకు మన సమాజాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళడానికి వీలవుతుంది అని దాని గురించి కొంచెం మీరు వివరిస్తే అయ్యా మాకు కొంచెం తెలుసు. రాబోయే 10 సంవత్సరాలకి కూడా పనికొచ్చేటువంటి ప్రశ్నని మీరు అడగడం జరిగింది. నాకు తెలిసినంతవరకు నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక సామాన్య మానవుడిగా ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, ఈ పాండమిక్ రోజుల్లో గత 2 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిందని చెప్పాలి. ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు, మనం కట్టేటువంటి పన్నులు, అవి నిర్వహించే సంస్థలు కనుక లాభాలు సంపాదించినట్లయితే ఆ ఆదాయము, అలాగే విదేశీ రుణాలు, ఇవన్నీ ప్రభుత్వ ఆదాయంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తగ్గిపోయింది అంటే ప్రతి వాడు కూడా వాడు పనిచేయడానికి వీలైన పరిస్థితులు, లేక పని చేసినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులు మాత్రమే చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నుల ఆదాయము తగ్గిపోయింది. ప్రభుత్వ సంస్థల నిర్వహణ ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏమైనా ఉన్నా కొద్దో గొప్ప, అవి కూడా తగ్గిపోవడం జరిగింది. అలాగే రుణాలు ఇచ్చేటువంటి సామర్థ్యం కూడా దేశాలకి తగ్గిపోవడం జరిగింది. పైగా మనం 2 రకాలుగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం జరిగింది. ఒకటి, జరగవలసిన ఉత్పత్తి జరగకపోవడము. 2, కూర్చుని తింటాం, ఇళ్లలోనే ఉండిపోవడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఈ రోగ నివారణ చర్యలో భాగంగా మనం తలపెట్టడం జరిగింది. అందువల్ల కూడా మనకి వ్యక్తిగత ఆదాయాలు తగ్గిపోయాయి, తద్వారా సామాజిక ఆదాయాలు కూడా తగ్గిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదాయ వనరులని పెంచుకోవడం కోసం ప్రభుత్వాలు చేసేటువంటి ప్రయత్నాల గురించి కొద్దిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. మామూలుగా జరిగేది ఏంటంటే, స్థానిక ప్రభుత్వాలేమో రాష్ట్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలేమో కేంద్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వం ఏమో ఎటు చూడడానికి వీలుంది రిజర్వ్ బ్యాంక్ వేసి చూడడం జరుగుతూ ఉంటుంది ఈ ఆర్థిక వనరుల విషయంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి తలపెట్టినటువంటి ఒక మార్గం ఏంటంటే, ఈ నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్. అంటే ఏం లేదు సార్, ప్రభుత్వ ఆస్తులని లీజుకి ఇచ్చి తద్వారా ఆదాయాన్ని ఆర్జించి ఈ ఆదాయాన్ని ఉపయోగించుకుని తిరిగి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులుగా వినియోగించుకోవాలని ప్రస్తుత భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. దీన్ని సంక్షిప్తంగా నేషనల్ అసెట్ మానిటైజేషన్, NMP, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్, NMP అన్న సంక్షిప్త పేరుతోటి పిలుస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, అలాగే రైల్వే స్టేషన్లు, రోడ్లు, మైనింగ్, అలాగే మనకి అలాగే ఫ్యాక్టరీలు, ఉదాహరణకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇటువంటివన్నీ కూడా, అలాగే టెలికమ్యూనికేషన్ రంగం, ఇటువంటి వీటిని అంటే రక్షణకు ప్రాధాన్యత లేనటువంటి రంగాలన్నింటినీ కూడా వీటిని ప్రైవేటు పార్టీలకి లీజుకిచ్చి ఆ లీజు ద్వారా ఆర్జించడానికి దాదాపుగా 4 సంవత్సరాల్లో 600,000 కోట్ల రూపాయలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రస్తుత సంవత్సరంలో 88,000 కోట్ల రూపాయలు,
రాబోయే మిగతా 3 సంవత్సరాల్లో కూడా 160,000-170,000 కోట్ల చొప్పున 4 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని పెట్టుకుంది. అయితే ఈ 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలా వ్యయించాలనుకుంటోంది ప్రభుత్వం? తిరిగి మళ్ళా రోడ్లు వేయడానికి, ప్రాజెక్టులు కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర దీన్ని పెట్టుబడిగా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే, ఎసెట్ ఉంది మన దగ్గర, విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానివేళ మనం విలువ కట్టినట్లయితే ఈ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం దాదాపుగా ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఉంటుంది. దాన్ని మనం 5% వడ్డీ చొప్పున వేసుకున్నా కూడా మనకి కొన్ని 100 కోట్లలో ఆదాయం రావాలి. ఆ స్థాయిలో అక్కడ మనకి ఆదాయం ప్రస్తుతం రావటం లేదు. ఒక 90 కోట్లు 80 కోట్లు ఎంతో కొంత దానికి ప్రాఫిట్ వస్తుంది, కానీ దాని పెట్టుబడికి తగిన రీతిలో ఆదాయం మాత్రం రావటం లేదు. అంచేత దీన్ని కూడా మనం ప్రైవేట్ పార్టీకి ఇచ్చినట్లయితే మనకు ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆలోచన చేస్తున్నారు. అయితే దీనికి ముందు ప్లస్ సైడ్ చెప్పుకుందాం. ప్లస్ సైడ్ ఏమిటంటే, యాక్చువల్గా ప్రభుత్వ రంగ సంస్థలకి నష్టాలు రావడానికి కారణం, ఒక ప్రధాన కారణం రాజకీయ జోక్యం. ఈ రాజకీయ జోక్యం వల్ల ఏమవుతుందంటే, వాస్తవంగా మార్కెట్కి అనుకూలంగా కాకపోయినా కూడా కొన్ని కార్యక్రమాలని చేయడం జరుగుతుంది, అవి నష్టపరిచేటువంటి కార్యక్రమాలు. రెండవది ఉద్యోగులకి ఉండేటువంటి బాధ్యత నిర్వహణ. ఈ నిర్వహణ ప్రైవేటు సంస్థల స్థాయిలో నిర్వహణ ఉండదు ఉద్యోగుల ద్వారా అన్నటువంటి విషయం, వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ పని సామర్థ్యం కానీ ఆ రీతిలో ఉండదు అంటే వల్ల జరిగేటువంటి నష్టాలు. దీనివల్ల ఏళ్ళ తరబడి నష్టాలు పోగుపెడిపోవడం జరుగుతోంది. రెండవది రావాల్సినంత ఆదాయం కాకుండా తక్కువ ఆదాయంతో మాత్రమే అవి రన్ అవ్వడం జరుగుతోంది. ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే, మనకి ఆర్టీసీ తీసుకుందాం, ప్రైవేటు ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ తీసుకుందాం. ఈ ప్రైవేటు బస్సులకి వాటికి వచ్చేటువంటి లాభాలు ఎందుకు వస్తున్నాయి, ఆర్టీసీ వ్యవస్థకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి అన్నట్లయితే, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అక్కడ ఆపరేట్ అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆర్టీసీకి సంవత్సరం నష్టాలే కలుగుతున్నాయి తప్ప, ఈ నష్టాలకు కారణం ట్యాక్సులు కొంతవరకు కారణం, పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరల కారణం, తగ్గట్టుగా ధరలు పెంచుకోలేకపోవడం కారణం, ఆక్యుపెన్సీ పెంచుకోలేకపోవడం కారణం, డిమాండ్ ఉన్న రూట్లోకి ఎక్కువ సర్వీసులు నడపలేకపోవడం కారణం, ఇటువంటి అనేక కారణాల వల్ల ఈ నష్టాలు వస్తూ ఉంటాయి. వీటిని భరించే శక్తి ఈ పాండమిక్ టైంలో ప్రభుత్వాలకి బాగా తగ్గిపోవడం జరిగింది. ఇక మార్గం ఏమిటి? ఒక మార్గం ఏమిటంటే ఎసెట్ మానిటైజేషన్. అంటే మనకి నా బిల్డింగే ఉందండి, నా బిల్డింగు ఉదాహరణకి 50 లక్షల రూపాయలు చేస్తుంది అనుకుందాం. మా ఏరియాలో అన్ని బిల్డింగ్లు కూడా 50 లక్షల రూపాయల వరకు చేస్తాయి కొనేవాడు ఉంటే. ఒక బిల్డింగ్ అమ్మినప్పుడు కొనేవాడు రావచ్చు, 50 లక్షలు పెట్టి కొనవచ్చు. మొత్తం అన్ని బిల్డింగ్లు అమ్మకానికి పెట్టామనుకోండి, కొనేవాళ్ళు ఎంతమంది వస్తారు? అప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా నా ఎసెట్ వాల్యూ ఏమైపోయింది? 50 లక్షలు కాదు, 25 కాదు, 10 కాదు. చాలా బ్యాంకుల పరిస్థితి అమెరికా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర ఎసెట్లు ఉన్నాయి, కానీ ఈ ఎసెట్ తగ్గ మార్కెట్ డిమాండ్ లేకపోవడం వల్ల, కొనేవాళ్ళు లేకపోవడం వల్ల మనకి సంపద ఆవిరవుతుందని కాగితం మీద కనబడుతుంది. వస్తువులు అక్కడే ఉన్నాయి, ఫ్యాక్టరీలు అక్కడే ఉన్నాయి, ఇళ్ళు అక్కడే ఉన్నాయి, కానీ దానికి మార్కెట్లో వినిమయం చేసేటువంటి ధర మాత్రం బాగా తగ్గిపోవడం జరిగింది. ఇందువల్ల నిర్వహణ ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల ఈ ఖర్చులు ఎక్కడో అక్కడ మనం బ్రేక్ వేయాల్సి వస్తుంది. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకున్నా, లేక దేశ ఆర్థిక పరిస్థితి తీసుకున్నా, స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి తీసుకున్నా, లేక ఒక ప్రైవేటు సంస్థ లాంటి మన సంస్థ ఆర్థిక పరిస్థితి తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడడం కోసం అని చెప్పేసి ఈ ఎన్ఎంపి ఎసెట్ మానిటైజేషన్ పైప్ లైన్
గవర్నమెంట్ ఆలోచన. ఇది ఒక రకంగా ప్లస్ సైడ్. కానీ 6 లక్షల కోట్ల రూపాయలు వస్తాయా? డిమాండ్ పడిపోయినప్పుడు ప్రైవేట్ పార్టీ వాడు కానీ బ్యాంకులు కానీ అవి ఏ రకంగా లాభం చేసుకోవాలని చూస్తాయి, ఇక తక్కువ రేటుకే కొనాలని చూస్తాయి. అంచేత మనకి 6 లక్షల కోట్ల రూపాయలు రాకపోవచ్చు, 3 లక్షల కోట్లే రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు. తర్వాత ఈ డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళా ప్రభుత్వ రంగ సంస్థలే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, మళ్ళా ఎయిర్పోర్ట్లే కడుతున్నాం. ఉదాహరణగా ఉభోగాపురం ఎయిర్పోర్టే కడతాం. మళ్ళా కట్టిన తర్వాత అది తిరిగి లాభసాటిగా రావాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఇన్ని సంవత్సరాల పాటు దాని నిర్వహణ వ్యయాన్ని వాడు భరించాలి అంటే వాడు టిక్కెట్లు ఏ రేట్లో అమ్ముకోవాల్సి వస్తుంది, ఎంట్రీ ఫీజు ఎలా పెట్టుకోవాల్సి వస్తుంది, ఇందువల్ల కూడా సమాజానికి నష్టం కదా. అంచేత ఈ మానిటైజేషన్ డబ్బుల్ని తిరిగి మళ్ళా అదే రకమైన సామర్థ్యం గల ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి రాబోయే 10 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లోనూ నష్టమా లాభమా అంటే ఇది ఏ రకంగా మనం ఊహించగలుగుతాము? తర్వాత పాండమిక్ పూర్తయిందా? ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా సామాన్య స్థితికి రావాలి అంటే, ముందు ప్రజెంట్ సామాన్యంగా రావాలి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు. అంచేత ఈ అసెట్ మానిటైజేషన్ ఒక ఆలోచన మాత్రమే. ఈ ఆలోచన కార్యరూపంలో పెట్టేశారు ఆల్రెడీ కూడా. ఎంతవరకు ఫలప్రదం అవుతుందన్నది కూడా మనం ప్రస్తుతానికి చెప్పేటువంటి ఆర్థిక నిపుణులు మన దగ్గర ఏం కనపడటం లేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, నాకు తెలిసినంతవరకు కూడా రాబోయే 10 సంవత్సరాలు కూడా మనం అందరం కూడా కష్టనష్టాలని భరించవలసి వస్తుంది. బహుశా రాజుగారు తెలిసిందేమో, యుద్ధ సమయంలో ఏ రకంగా అయితే వస్తువుల ఉత్పత్తి సర్వీసెస్ బాగా తగ్గి రేషనింగ్ జరిగి అందరం ఇబ్బందులు పడ్డామో, అటువంటి ఇబ్బందులే ఇప్పుడు కూడా మనం పడవలసి ఉంటుందేమో అని నా ఉద్దేశం అండి. అంచేత ఇక ఈ లోపల ప్రపంచం కూడా ఆలోచిస్తోందండి, ఏ రకంగా మనం మళ్ళా యథాతథ స్థితికి లేక బెటర్ స్థితికి రావాలి దానికోసం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుని సంపదని ఏ రూపంలో మనం సృష్టించుకోవాలి అనే విషయంలో కూడా ఆలోచనలు సాగుతున్నాయి. అంచేత మనం ఆప్టిమిస్టిక్గానే ఉందామండి, మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సెలవు, నమస్కారం. ప్రస్తుతం ఏ ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో, ఆ ఇబ్బందుల్ని ఎలా తట్టుకోవాలో, ఈ తట్టుకుంటే వచ్చే నష్టం ఏమిటి, లాభం ఏమిటి అన్న దాని గురించి మీరు సంపూర్ణంగా చాలా విశదీకరించి మాకు వివరంగా మాకు ఆ విషయాన్ని తెలియజేసినందుకు అయ్యా కృతజ్ఞుడిని. నమస్కారం. ప్రజ్ఞ మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.